Chennai Tiramulu, Chamuru Tetu Karadanga, Jalar, Lutivra, Bandal Partunar, Nalgurusilga, Chapel Vetak Vella, then Wapotunar, Maravaipu, Chamuru Tetu, Adapulo Kostun, and Adikarla Praktin Charivala, Debris Santa clear out the Niparo side chair. Idrusil Kritam Chennai Tiranki, Rendu nautical mile Duramlo, Rendu oil ship Lutikonai, Dinto, Samaranta Samudrulo Padi, Tetu Yerpani, Dada Kumukai, the kilometer Lamera, Chamuru Tetu Yapinstanto, Samudrulo Ekatusra, Nalaga can pistole. Samuru Tetu bar in a paddy, Salamandi Jalar la Valalu Padepoe, Telaga undals and Valalu Samudron on Chitigan in Alaga Maradam, Chirikipod and Susi Jalar Luchapel Vet, Veladame Manesar. శనివారం తెల్లవారుజామున చెన్నై తీరంలో కనిపించిన చమురు తెట్టు రోజు రోజుకు కిలోమీటర్ల మేర వ్యాపిస్తూ జాలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే అధికారులు మాత్రం చమురు తెట్టు క్లియర్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నామంటున్నారు. పోలీస్ అగ్నిమాపక సిబ్బంది చెన్నై కామరాజర్ పోర్టు అధికారులు కలిసి కృషి చేస్తున్నారు. నిన్న చాలా వరకు చమురు తెట్టు క్లియర్ చేశామని ఈ రోజుతో మొత్తం టాస్క్ ఫినిష్ చేస్తామని చెప్తున్నారు అధికారులు. ఢీకొన్న రెండు నౌకల్లో ఒక దాంట్లో ఎల్పీజీ మరో దాంట్లో పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉండడంతో చమురు తెట్టు వేగంగా విస్తరించింది. అధికారులతో పాటు వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా చమురు తెట్టును తొలగిస్తున్నారు. అటు కోస్ట్ గార్డు హెలికాప్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మరోవైపు సముద్ర జీవుల విషయంపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా సముద్ర జీవులు ఊపిరాడక మరణించి ఉంటాయని, ఇంకా లేటైతే మిగిలిన జీవులు కూడా చనిపోతాయని వాపుతున్నారు. సముద్ర జీవుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సప్లై చేస్తున్న చమురు తెట్టు ఆక్సిజన్ సముద్రం లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటోంది. దీంతో చమురు తెట్టు పూర్తిగా తొలగిస్తే గానీ సముద్ర జీవుల్లో ఎన్ని చనిపోయాయో బతుకున్నాయో లెక్క తేలదనే వాదన ఉంది.